giant spiriuality. చాలాసార్లు నేను తిరుపతి వెళ్ళాను, కానీ మొట్టమొదటిసారిగా జపాలి దేవాలయాన్ని సందర్శించాను. జపాలి దేవాలయం భారతదేశంలోనే హనుమంతుని దేవాలయంలో ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇది శేషాచలం అడవుల్లో తిరుమల కొండపైనే ఈ దేవాలయాన్ని మనం సందర్శించగలం. ఈ జపాలికి వెళ్ళే దారి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండ మధ్యలో దారి, ఎవరైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆ కొండ మధ్యలో ఒక చిన్న ప్రాంగణం, అందులో అద్భుతమైన గుడి, గుడి చుట్టూ చిన్న చిన్న షాప్స్, కేరళ కొండల మధ్యలో ఉండేటువంటి గుడిలాగే మన జపాలి దేవాలయం కూడా ఉంది. అసలు ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం. ఇక్కడికి వచ్చిన కాసేపు వెంకటేశ్వర స్వామి గుడిని కూడా మర్చిపోతాం. జపాలి తీర్థంలో మనం ప్రవేశించగానే ముందుగా మనకు కనిపించేది చెట్టులో స్వయంభూగా వెలిసిన వినాయకుడు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశాడు. ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి మహర్షికి దర్శనం ఇచ్చేవారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. మనకి ఈ ఆలయ ప్రాంగణంలో చాలా జైంట్ స్క్విరల్స్ కనబడతాయి. అలాగే ఇక్కడ కోనేరు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ జపాలి గుడి ముందు ఒక కోనేరు, వెనకాల ఒక కోనేరు ఉంటాయి. ఈ ముందు కనిపించే కోనేరులో శ్రీరాములు వారు స్నానం చేసేవారని చెప్తారు, అందుకే దీన్ని రామగుండం అని పిలుస్తారు. అలాగే వెనకాల ఉండే కోనేరులో సీతమ్మ వారు స్నానం చేసేవారని, అందుకే దాన్ని సీతాగుండం అంటారు. అన్నట్టు మర్చిపోయానండి, ఇక్కడ రాళ్లతో ఇల్లు కడితే సొంతంగా ఇల్లు కడతారని చూసారు కదా. ఈ చెట్ల మధ్యలో కొన్ని వేల రాళ్లతో ఇల్లు కట్టారు అందరూ. అందరికన్నా పెద్ద ఇల్లు కడదామని నేను కూడా పెద్ద పెద్ద రాళ్ళతో ఇల్లు కట్టాను. మీరు వచ్చినప్పుడు మీరు కూడా సరదాగా ఇలా రాళ్ళతో ఇల్లు కట్టండి, ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టుకుంటారని నమ్మండి. వీళ్ళందరూ కూడా కట్టే ఉంటారని ఆశిద్దాం. తిరుపతి ఒక అద్భుతమైన అనుభూతి అంటే తిరుపతి కొండలపైన ఉన్నటువంటి జపాలి మరొక అద్భుతమైన అనుభూతి. ఖచ్చితంగా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు జపాలి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని రండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.